అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ కూడా, ప్రెస్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. నా పేరు పితాన బాలకృష్ణ. నేను రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడిని, ముమ్మడివారం జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జినండి. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం, రాష్ట్రంలో జరుగుతున్న మరి నీచ సంస్కృతి ఏదైతే ఉందో, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఏ మంత్రి నోటంపడా, ఏ ఎమ్మెల్యే నోటంపడా కూడా వినని భాష ఇలా వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చాక వింటున్నాం. ఇటు మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వాళ్ళ నాయకులు కానివ్వండి, చాలా నీచమైన సంస్కృతి, చాలా దుర్భరమైన భాష, ఎవరో వినకూడని భాష అంతా కూడా మాట్లాడుతూ ఉన్నారు. మరి వీళ్ళు మాట్లాడుతుంటే దత్తపుత్రుడు, మరి చంద్రబాబు నాయుడు గారికి దత్తపుత్రుడని రకరకాలుగా ప్యాకేజీ తీసుకుంటున్నాడని, మరి చిత్రంగా విచిత్రంగా మాట్లాడడం అనేది చాలా దుర్మార్గం. వీళ్ళ వేధింపులు మరి చాలా ఎక్కువైపోయినాయి. ఎందుకంటే నిన్నగాక మొన్న వైజాగ్లో మీరంతా కూడా చూశారు ఎంత దుర్మార్గం. మరి ఒక జనసేన పార్టీ అధ్యక్షుడు వారిని మరి ఎయిర్పోర్ట్ నుంచి కూడా నోవాట్లు వెళ్ళేదాకా కూడా ఆయన ఎక్కడ కూడా పైకి లేవడానికి, ప్రజలకు అనువాదం చేయడానికి లేదట. ఇది ఎక్కడన్నా ఉందా? మరి అలాగనుకుంటే జగన్మోహన్ రెడ్డి 3600 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. ఇదే సంస్కృతి కనుక ఆరో చేసుంటే ఇతను కనీసం 100 కిలోమీటర్లైనా ఎక్కడైనా పాదయాత్ర చేసేవాడా? ఇంత దుర్మార్గం. ఆయన 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకెందుకు అనే మాటకి 3 పెళ్ళిళ్ళు చేసుకుంటున్నామని చేసుకోమన్నాడని చెప్పడం, మంత్రులు ఇంత నీచమైన భాష అంటే ఆయన్ని ఒక రకంగా కాకుండా రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఖచ్చితంగా మరి దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీ, మరి శ్రీకాకుళం, మరి ఈ దువ్వాడ శ్రీనివాస్కి ఛాలెంజ్ చేస్తా ఉన్నాను నేను. మరి మా పవన్ కళ్యాణ్ గారిని ఒక గుద్దుతో చంపేస్తానని, మరి ఏదో రకరకాలవన్నీ, నీకు చాలా దరిద్రమైన భాష అంతా మాట్లాడుతున్నావు. నువ్వు దమ్ముంటారా? నువ్వేంటి, నువ్వేమైనా సినిమా హీరో అనుకున్నావా, సినిమాలో ఇది అనుకున్నావా అని చెప్పేసి నువ్వు రకరకాలుగా మాట్లాడుతున్నావు. దువ్వాడ శ్రీనివాస్, నా పేరు పితాన బాలకృష్ణ, నేను పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చాను. నీకు దమ్ముంటే, నా కొడక నీకు దమ్ముంటే నువ్వు రమ్మన్న కాడికి, నేను రమ్మంటే నేను వస్తా, లేదంటే నేను రమ్మని చెప్తాను, నువ్వు ఎక్కడికైనా సరే రమ్మంటే చూడు, నేను రమ్మని చెప్తాను, నువ్వు ఎక్కడికైనా సరే రమ్మంటే చూడు, నేను వస్తాను. నా కొడక మా పవన్ కళ్యాణ్ గారి జోలికి వచ్చావనుకో, మా పవన్ కళ్యాణ్ గారి దాకా వెళ్ళక్కర్లేదురా, నువ్వు నేనొక్కడు చాలు, నేనొక్కడు చాలు, ఎవరిని తీసుకురాక, నువ్వు ఒక్కడరా, నేను ఒక్కడిని వస్తాను, లేకపోతే ఇంకో 4 తీసుకుని తెచ్చుకో, నువ్వు నేను ఒక్కడిని వస్తాను. నా కొడక ఒక్కొక్క బుద్ధికి ఒక్కొక్క లంజండి, మీ మీ ముఖ్యమంత్రి దొంగ, మీరు దొంగలు, మీ మంత్రులు అందరూ దొంగలు, అరగంటగాడు, గంటగాడు, రకరకాల మంత్రులంతా ఉన్నారు మీ దాంట్లో. ఆయన శ్రీనివాస్ గారు మంత్రి గారు, మాజీ మంత్రి గారు, ఆయన కూడా అంతే. ఆయన అరగంట నీచ సంస్కృతి, ఆడవాళ్ళ మీద యామోహం అంతా కూడా మీ వైఎస్ఆర్ పార్టీలో నాయకుల మీద, ఎమ్మెల్యేలకి, మంత్రులకి ఏమన్నాయి తప్ప మా పవన్ కళ్యాణం కడిగిన ముచ్చం. ఆయన ఉడిపెళ్ళిలో ఆయన వ్యక్తిగతం, ఎవరికైనా సరే వాళ్ళందరికీ కూడా అన్ని రకాలుగా కూడా వాళ్ళకి డబ్బులు కట్టి ఓటు ద్వారా విడాకులు తీసుకుని వివాహాలు చేసుకున్నాడు తప్ప మీలాగా ఒక్కళ్ళని చేసుకుని 100 మంది తిరిగే సంస్కృతి ఆయనకి లేదు. సిగ్గు తెచ్చుకొని మాట్లాడడం నేర్చుకోండి. చెప్పును తీసుకుని ఆయన ఒక చెప్పే చూపించాడు. ఇవాళ రాష్ట్రంలో మాకు 181 వచ్చినాయి, 181 వచ్చినాయి చెప్తున్నారు. చాలా తప్పది. 181 ప్రజలు మిమ్మల్ని నమ్మి మీ మాటలు దొంగ ముద్దులు నోటుతో పెట్టడం మానేసి గడ్డలతో ముద్దులు పెట్టుకుంటా పాదయాత్ర ఏడుచుకుంటా పోయావు కనుక, నిన్ను ఒక్కసారి ఒక అవకాశం ఇవ్వండి ఇవ్వండి అని ఏడ్చావు కనుక నీకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అదే ప్రజల్ని, అదే బీసీలని, బడుగు బలహీన వర్గాలని ఒట్టు వల్లే నువ్వు గెలిచావు. అదే బీసీలు బడుగు బలహీన వర్గాలు ఇలా సర్వనాశనం చేశావు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో నీకు ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు. ఖచ్చితంగా నిన్ను పాతాళంలోకి తొక్కేసే పరిస్థితి ఉంది. ఈ రాష్ట్రాన్ని వదిలేసి నువ్వు పారిపోయే రోజు దగ్గరలో ఉంది. నువ్వు పారిపోయేటప్పుడు కూడా నిన్ను ప్రజలు వదిలిపెట్టరు, తరిమి తరిమి కొడతారు. జగన్మోహన్ రెడ్డి గారికి మీకు ఇది హెచ్చరిక. జనసేన పార్టీ అనేది ఒక నిబద్ధతో పనిచేసేది,
మా అధ్యక్షుల వారు నిబద్ధతను మాకు నిలబడి తప్ప నీలో సంస్కృతి ఎప్పుడూ కూడా భాష అంతా కూడా మీ గవర్నమెంట్ వచ్చాక వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కండి. చూస్తూనే ఉండండి వన్ వే న్యూస్.